హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అర్బన్ టేల్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన రెడ్ సాస్ పాస్తా. దీన్ని మనం పాస్తా సాస్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, రండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పాస్తా అనేది స్టిక్కీగా లేకుండా అంటుకోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం పాస్తా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను పెన్ పాస్తా వాడుతున్నాను, మీరు మాక్రోని అన్నా కూడా వాడుకోవచ్చు. ఒక్కసారి దీన్ని బాగా స్టిర్ చేసుకొని దీన్ని బాయిల్ అవ్వడానికి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పాస్తా ఉడికిందో లేదో మనం ఒకసారి నైఫ్తో కట్ చేసుకొని చూసుకుందామండి. ఇలా కుక్ అయిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాము. మరియు ఆనియన్ ఎక్కువ క్యారమలైజ్ చేయనక్కర్లేదండి, కొంచెం క్రంచినెస్ అనేది ఉండాలి కాబట్టి ఆనియన్ ఎక్కువసేపు ఫ్రై చేసుకునక్కర్లేదండి. ఒక 2-3 మినిట్స్ వరకు చేసుకుంటే సరిపోతుంది సాల్ట్. ఇప్పుడు దీంట్లోకి మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం పాస్తా బాయిల్ అయ్యేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసాము. ఇంకా పాస్తా సాస్లో కూడా మనకి సాల్ట్ అనేది ఉంటుంది, సో 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు పాస్తా సాస్ యాడ్ చేసుకుందాం. మీకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే మీరు 2.5-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకోండి. పాస్తా సాస్ అనేది మనకి ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ మొత్తం మసాలా అనేది, సాస్ అనేది వెజిటేబుల్స్కి బాగా పట్టే వరకు సాల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మీకు ఎంత సాస్ కావాలనుకుంటే అంత సాస్ వచ్చే వరకు మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేయడం వల్ల సాస్ అనేది కొంచెం లంప్స్గా అయిపోతుంది. దీన్ని బాగా మనం స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పాస్తా సాస్ వేసిన తర్వాత 2 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాను యాడ్ చేసేసుకుందాం. పాస్తాను యాడ్ చేసుకున్నాక కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే సాస్ అనేది పాస్తాకి బాగా కోట్ అవుతుంది. సో మీరు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండండి. ఇప్పుడు చూసారా, దాని కలర్ అనేది కొంచెం మారింది అండ్ మంచిగా కోట్ కూడా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మీ ఇష్టం అండి, మీరు మిక్స్డ్ హెర్బ్స్ అని యాడ్ చేసుకోండి, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇటాలియన్ సీజనింగ్ ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. సీజనింగ్ యాడ్ చేసాక 2-3 మినిట్స్ మనం సీజనింగ్ అంతా మంచిగా కోట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన రెడ్ సాస్ పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారా, ఇది చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. మీరు రెడ్ సాస్ పాస్తాని మీరు సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకుని ఇలా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. చూసారా ఇంత జ్యూసీగా ఎంత యమ్మీగా ఉందో, మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి.